తర్వాత మన దేవాలయాలు ఎక్కడ కూడా హిందూ ధ్వజం ఓం కనిపించట్లేదు కొద్ది దానికి ప్రాముఖ్యత ఇస్తే బాగుంటుంది చూస్తాను ధర్మ హిందూ అనే రాజ్యాల తర్వాత కాషాయము ధ్వజాలు అక్కడ ఉండాలా దేవస్థానాలలో ఓం అనేది కూడా ఉండాలి అది కొద్దిగా మీ ప్రయత్నంగా అది పెద్దవాళ్ళతోనే ఆగమ శాస్త్ర పండితులతోని మాట్లాడి డిసైడ్ చేద్దాం వాళ్ళ వాళ్ళ సలహాలు తీసుకోవాలా మీకు తెలియదు ఏముంది తిరుమలలో ఏ చిన్న ఇది చేయాలన్న వాళ్ళ సలహాలు తీసుకోవాలి మనం వాళ్ళు ఏ ఉద్దేశంతో అవి పెట్టలేదో కనుక్కొని తప్పకుండా ఇంప్లిమెంట్ చేద్దాం చూడాలి కొంచెం డిస్కస్ చేయాలి దాన్ని కన్సర్న్ ఆఫీసర్ని పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంది పాత సిస్టమ్ ఎందుకు మానేశారు ఇదివరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్నప్పుడు ఈ ట్యాంక్ కట్టేవాళ్ళు మొత్తం కింద ఈ టయానికి రండి మీరు దర్శనానికి సాయంత్రం 6 నుంచి 7 లోపల ఇట్లా అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దామనేది నా మనసులో గట్టిగా ఉంది లేకపోతే 18 గంటలు 20 గంటలు 30 గంటలు చిన్నపిల్లల్ని తీసుకొని అక్కడ పడేస్తే కంపార్ట్మెంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు గతంలో కనీసం పిల్లలకు పాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి పాలు అవన్నీ ఇస్తున్నారు అది ఎంతవరకు సప్లై చేద్దాం అది కూడా ఆలోచన చేయాల నా ఉద్దేశంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ శ్రీవాణి అనే దాన్ని కూడా రద్దు చేయాలని నా మనసులో ఉంది ఎందుకు సపరేట్ ట్రస్టు ఆల్రెడీ ట్రస్ట్ ఉంది ఎన్నో ఏళ్ల నుంచి వంద ఇప్పుడు కొత్తగా శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి దాని మీద పబ్లిక్లో అపోహలు ఉన్నాయి ఇదేంది ఈ శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు ఆ డబ్బు ఎక్కడ పోతుంది ఏంటనేది అవన్నీ ఇప్పుడైతే ఆడిట్ అవుతుంది లెక్కలు తీస్తున్నారు కానీ దాన్ని కొత్తగా కాకుండా టిటిడీ ట్రస్ట్కే డైరెక్ట్గా చేసేటట్టుగా ప్లాన్ చేయాలనుకుంటున్నాం చూడాలండి అది ఏదైనా కానీ ఇప్పుడు ఉన్నారు దాన్ని ఎంక్వైరీ చేసి కరెక్ట్ అవునా కాదా అని నిర్ణయం తీసుకోవాలా ఈ మూమెంట్లో మనకి ఏం తెలియకుండా పోయి దీని మీద స్టేట్మెంట్ ఇస్తే బాగుండదు దాని అన్ని బ్యారికేడ్ చేస్తాం కొంతవరకు చేశారు వాళ్ళు మొత్తం చేయలేదు ఇప్పుడు మొత్తం చేసేద్దాం ఇబ్బంది లేదు దానికి బ్యారికేడ్